హలో అండి, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ని మీరు పూర్తిగా చూడండి, మరియు మీరు చాలా విషయాలను తెలుసుకుంటారు, మరియు మీరు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. సో లెట్స్ బిగిన్ ది షో. నెంబర్ 1, పిల్లలు పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తారు? చిన్నపిల్లలు పుట్టుడుతోనే ఏడుస్తారు. అలా అని ప్రతి ఒక్కరూ ఏడుస్తారని కాదు. చిన్నపిల్లలు పుట్టినాక ఏడుస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణించబడతారు. మరియు చిన్నపిల్లలు పుట్టినాక ఏడవకపోతే ఎలా? ఏడవకపోతే వైద్యులు ఆ బేబీని ఏడ్పించేలా చేస్తారు. ఎందుకంటే ఆ బేబీ ఫస్ట్ టైం గాలిని పీల్చుకున్నప్పుడు, మరియు ఆ గాలిని ఉపరితిత్తులోకి తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. బేబీస్ తమ తల్లి వోమ్లో ఉన్నప్పుడు వారి తల్లి చేత ఆక్సిజన్ని పీల్చుకుంటారు. ఆ బేబీ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ఆక్సిజన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మెదడును ప్రేరేపిస్తుంది, మరియు బేబీ ఏడుపు ప్రారంభిస్తుంది. బేబీకి తగినంత ఆక్సిజన్ లభించకపోతే అది ఆ బేబీ మెదడును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏడుపు వారిని ఆక్సిజన్ పీల్చడానికి సహాయపడుతుంది. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మన అమ్మ మన ఏడుస్తున్నప్పుడు చూసి నవ్వేది. మీకు తెలుసా, నవజాత శిశువులు అంటే న్యూ బార్న్ బేబీస్ సాంకేతికంగా ఏడవలేరు. బేబీకి కావాల్సిన వాటి కోసం కేకలు వేయవచ్చు లేదా అరవవచ్చు, కానీ బేబీస్ 3 వారాల కంటే ఎక్కువ వయసు వచ్చే వరకు వారు కన్నీరు పెట్టలేరు. ఏదేమైనా, కొన్నిసార్లు బేబీ తన మొదటి కన్నీళ్లను నింపడానికి 4 లేదా 5 నెలల వరకు మచ్చిక చేసుకోవచ్చు. నెంబర్ 2, ఆడియోలో ఎన్ని డీలు సాధ్యమవుతాయి? ముందుగా ఆ డీ అంటే ఏంటి? డీ అంటే ఆడియోలో డైమెన్షన్. మొట్టమొదటి విషయం, 3D, 8D, 16D, ∞D లేదా బియాండ్ ఇన్ఫినిటీ డి ఆడియోకు మరియు ఈ డీస్కి మధ్య ఏం తేడా లేదు. మీరు యూట్యూబ్లో అలాంటిదే చూస్తే అది క్లిక్ బైట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు వీటి మధ్య డైమెన్షన్ వ్యత్యాసం లేనప్పటికీ వీటిని సృష్టించే టెక్నిక్ ఒకదానికొకటి డిఫరెంట్గా ఉంటుంది, మరియు శబ్దం వస్తుందని ఆలోచిస్తూ మెదడును మోసగించడానికి ఆడియోకు ఆర్టిఫిషియల్ ఎకోస్ను జోడించడం ద్వారా అవి పనిచేస్తాయి, అంతేనండి. నెంబర్ 3, స్పేస్ ఎందుకు చీకటిగా ఉంటుంది? మన భూమికి వాతావరణం ఉంటుంది. వాతావరణం అంటే అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్ అంటే ధూళి, దుమ్ము, వాయువులు మరియు నీటి బిందువులతో నిండి ఉన్నవి. ఇవన్నీ ఒక చిన్న అద్దంలా పనిచేస్తాయి, మరియు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. సూర్యరశ్మిని ఈ చిన్న కణాలు తాకినప్పుడు అది విస్తరించే వివిధ రంగులను సృష్టిస్తుంది. అందుకే నీలి ఆకాశం మరియు ఎరుపు సూర్యోదయం లేదా సూర్యాస్తమయంగా ఉంటుంది. కానీ వాతావరణం లేని చంద్రుడి వద్దకు వెళ్తే వాతావరణం అంటే ఏంటో తెలుసు కదా. పగటి సమయం అయినప్పుడు ఆకాశం నల్లగా ఉంటుంది, మరియు ఒకే ప్లేస్ ద్వారా వెళ్తుంది. సూర్యరశ్మిని ప్రతిబింబించే అణువులతో వాతావరణం ఉండదు, కాబట్టి స్థలం ఖాళీగా ఉంటుంది. అందుకే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కూడా స్థలం చీకటిగా ఉంటుంది. భూమి యొక్క వాతావరణం అదృశ్యమైతే అది అంతరిక్షంలో లేదా చంద్రుడి వల్లే చీకటిగా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెంబర్ 4, చిన్నపిల్లలు నోట్లో వేళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? బొటన వేలు పీల్చడం గర్భంలో నుంచే ప్రారంభమవుతుంది. ఇది దాదాపు ఒక సహజమైన యంత్రంగాన్ని సృష్టిస్తుంది. కాబట్టి శిశువును మొదటిసారి తల్లి రొమ్ము వద్ద ఉంచినప్పుడు రొమ్మును తాకడం పీల్చడం రిఫ్లెక్స్ను ఉత్తేజపరుస్తుంది. ఇది మనుగడ కోసం పోషణను పొందడంలో సహాయపడుతుంది. మరి ఫీడింగ్ చేయనప్పుడు చిన్నపిల్లలు దాన్ని ప్రత్యామ్నాయంగా నేర్చుకుంటారు. ఇది వేళ్ళు, బొటన వేలు, పేసిఫర్స్ లేదా సీసాలు పీల్చుకోవడం వంటి ప్రత్యామ్నాయాలు చేస్తారు. అలాగే పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించినప్పుడు వారు తరచూ వారి వేళ్లతో సహా చాలా విషయాలను నోటిలో ఉంచుతారు. చిన్నపిల్లలు వస్తువులు, పర్యావరణం, చుట్టుపక్కల ప్రజలు మరియు తమ గురించి నేర్చుకుంటారు. వారి చేతి వేళ్ళు ఇంకా స్మర్శ సున్నితంగా లేనందున వారు తమ నోటిని అనుభూతి చెందుతారు. కాబట్టి వారు తరచుగా నేర్చుకోవడానికి వస్తువులను లేదా వేళ్ళని నోట్లో పెట్టుకుంటారు. నెంబర్ 5, హీల్స్ ఎలా కనుగొనబడ్డాయి? హై హీల్స్ వాస్తవానికి మెన్స్ షూస్. 10వ శతాబ్దంలో గుర్రపు స్వారీ సంస్కృతి. వారి షూస్ కొంచెం పెరిగిన మడమలా ఉంటే వారి పాదం స్టిరప్స్ల మరింత స్థిరంగా ఉంటుందని హీల్స్ కనుగొన్నారు, మరియు హీల్స్ ఆవిష్కరణ త్వరగా వ్యాపించింది. కొన్ని రోజులకు పురుషులు మొత్తం మడమలతో బూట్లు ధరించడం ప్రారంభించారు. 17వ శతాబ్దం నాటికి ఈ బూట్లు యూరోప్లో ఫ్యాషన్ స్టేటస్గా మారాయి. గుర్రాన్ని కలిగి ఉండడం ఉన్నత హోదాకు చిహ్నంగా ఉన్నందున హై హీల్ షూ ధరించడం అంటే వారికి మాధ్యాయుగ మెర్సిడీస్ బెంజ్ సమానమైనదని అర్థం. పురుషులు మరియు మహిళలు ఇద్దరు మడుమలను ధరించేవారు. చివరికి వారు పురుషుల కోసం ఫ్యాషన్ నుండి బయటికి వచ్చారు. మీకు తెలుసా, హై హీల్స్ ధరించే వ్యక్తులు ఆ సమయంలో హై హీల్స్ ధరించకపోయినా ఎక్కువగా కింద పడిపోయేవారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మరియు మరెన్నో ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.